రాజకీయాలకు రాజుగారు గుడ్ బై. తెలుగుదేశం పార్టీలో హై ప్రొఫైల్ గల నాయకుడు అశోక్ గజపతి రాజు, పార్టీలో నెంబర్ 2, పార్టీ అధినేతకు సమకాలీకుడు, పార్టీ పట్ల అత్యంత విధేయుడు కూడా. ఇంతవరకు పక్కచూపులు చూడని నేత కూడా ఆయనే. నిజాయితీ నిబద్ధతతో వ్యవహరిస్తూ వస్తున్న అశోక్ గజపతి రాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక సెలవు అంటూ తప్పుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతానని ప్రకటించారు. అయితే ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా, అసంతృప్తితో తీసుకున్న నిర్ణయమా, లేకుంటే ఈ కుళ్ళు రాజకీయాల నుంచి దూరం కావాలని భావించారా అన్నది తెలియాల్సి ఉంది. అశోక్ గజపతి రాజు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. విజయనగర సంస్థానాధీస్థులైన గజపతి రాజుల వారసుడే అశోక్ గజపతి రాజు. తండ్రి డాక్టర్ పివిజి రాజు, సోదరుడు ఆనంద గజపతి రాజులు సైతం రాజకీయాల్లో రాణించారు. వారి తర్వాత అశోక్ గజపతి రాజు రాజకీయాలలో తిరిగిలేని నేతగా మారారు. తొలిసారిగా 1978లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మొత్తం 10 సార్లు ఎన్నికలలో పోటీ చేయగా 8 సార్లు విజయం సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో సైతం ఓటమి తప్పలేదు. విజయనగరం జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఏకతాటిపై నిలపడంలో అశోక్ గజపతి రాజు సక్సెస్ అయ్యారు. అశోక్ గజపతి రాజు చంద్రబాబుకు సమకాలీకుడు. 1978లో ఇద్దరూ ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం చంద్రబాబు కంటే సీనియర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అశోక్ ఆ పార్టీ వెంట నడవగా 1983 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోయిన తరువాత తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్కు ఎంత నమ్మకమైన నేతగా ఉండేవారో చంద్రబాబు విషయంలో సైతం అశోక్ అలానే వ్యవహరించారు. 1995-1999 టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అశోక్ గజపతి రాజుకు కీలక పోర్ట్ఫోలియోలు అప్పగించారు. పార్టీలోనూ కీలక బాధ్యతలు అప్పగించారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలిచిన అశోక్కు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక వినూత్న సంస్కరణలతో బ్రాండ్ క్రియేట్ చేశారు. 2019 ఎన్నికలలో రెండవసారి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంతో అశోక్ గజపతి రాజు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలాసార్లు అశోక్ గజపతి రాజును టార్గెట్ చేసుకున్నారు. మాన్సాస్ చైర్మన్గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించారు. ఆయన సోదరుడు ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచేత గజపతి రాజును నియమించారు. దీంతో అశోక్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో మాన్సాస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ పరిణామాల క్రమంలో పోలీస్ కేసులకు సైతం గురయ్యారు. అటు వయోభారంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ తరుణంలో అశోక్ పోటీపై సందిగ్ధత నెలకొంది. విజయనగరం అసెంబ్లీ స్థానానికి కుమార్తె అదితి గజపతి రాజు అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేర్లను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. అయితే అశోక్ను పక్కకు తప్పించారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని తెరదించుతూ అశోక్ మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన చేశారు. అనారోగ్య కారణాలతోనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నానని ప్రకటించారు. అందుకే ఈ ఎన్నికలలో పోటీ చేయలేదని చెప్పుకొచ్చారు. దీంతో రాజుగారు గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.